ఏమిటా ఇది? పట్టపగలు చదువుకునే కాలేజీలో బీర్ తాగుతున్నారు, మీకేమైనా బుద్ధి ఉందా? సార్ బియర్ తాగడానికి బుద్ధి ఎందుకు సార్? పాకెట్ మనీ ఉండాలే కానీ. మనీ ఉంది కనుక మీరు ఇలా పాడవుతున్నారు. జనరేషన్ గ్యాప్ అంటే ఇదే మామా. ఏమ్మా హోంవర్క్ చేసావా? చేయలేదు టీచర్. ఎందుకు చేయలేదు? అర్థం కాలేదు. అర్థం కాలేదా? లేదు. అర్థం కాకపోతే ఇంకోసారి అడగచ్చు కదమ్మా. ఇలారా, ఏమర్థం అవ్వలేదు చెప్పు. ఇది కూడా చేయలేదా? రా ప్రతిమా, ఎలా చదువుతున్నా? బాగానే చదువుతున్నానమ్మా. టెన్త్ క్లాస్లో స్టేట్ ఫస్ట్ రావాలి. అందుకేగా మీ దగ్గరికి ట్యూషన్కి వచ్చాను. బాగా చదివే వాళ్ళకి ట్యూషన్ ఎందుకు? నా మంచి కోరే మీకు దగ్గరగా ఉందామని. మాటలు బాగానే నేర్చావు. చూడమ్మా నువ్వు వెళ్ళి కూర్చో, నేను తర్వాత చెప్తాను. వెళ్ళు. తల్లి కంట నీరొలికితే నీ జన్మిక వ్యర్థం, నీ జన్మన్నది వ్యర్థం. మందులో ఇంత సుఖం ఉంటుందని తెలియదు మా. సరే చూడరావని దీని ముందు ఏ సుఖమైన వేస్ట్ రా. తాగుతున్నావు కదరా, తాగేసేయి. ఇది మీ భర్త గారి ఇన్సూరెన్స్ డబ్బులమ్మా, తీసుకోండి. వెళ్ళొస్తాం. అవి మీ నాన్న ఇన్సూరెన్స్ డబ్బులు రా. అయితే నాకేంటి? అదేంట్రా, ఆ డబ్బులు కట్టకపోతే ఫైనాన్స్ వాళ్ళు వచ్చి మళ్ళీ గొడవ చేస్తారు. చెయ్యని, నాకేం సంబంధం? ఈ డబ్బైనా కట్టకపోతే మీ నాన్న పరువు పోతుందిరా. పోని, పోయినోడికి ఇంకా పరువు మర్యాదలేంటి? అదేంట్రా అలా మాట్లాడుతున్నా, ఇకనైనా ఆలోచించరా. చించటానికి ఇంకేమీ లేదు. ఉన్న డబ్బు కాస్త ఇలా పట్టుకెళ్ళి ఖర్చు పెడితే ఎలారా? అర్థం చేసుకోరా? నువ్వేంటి నాకు చెప్పేది? రే, మన పరిస్థితి తెలుసు కదరా, మీ నాన్న లేకపోయినా ట్యూషన్. ఈ మందులు 2 రోజులు వాడండి. అలాగే డాక్టర్. అమ్మా నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. హ్మ్.
अरे मामा मस्त एंजॉय क्या फुल हैप्पी मामा हां अनया अम्मा कोंट्लो బాలేదు డాక్టర్ వచ్చి చూసేలారు రానయ్య నాకు భయం వస్తుంది ఏ ఫాస్ట్ నో ఇక్కడ నుంచి వెళ్ళు రానయ్య వెళ్దాము వెళ్ళమన్నానా వెళ్ళు ఏరా నీకో చెల్లునని చెప్పలేవేంట్రా చెల్లా పాడా అదే కూరగాయలు అమ్ముకున్నాడు కూతుర్రా ఇంట్లో అమ్మకేదో సహాయంగా ఉంటుంది అంతే కత్తిలాగుంది మామా ఎంజాయ్ చేస్తే అలాంటి అమ్మాయితోనే ఎంజాయ్ చేయాలి పని చేస్తామా నాకు ఇంత సుఖాన్ని ఇస్తున్న మీకోసం ఏమైనా చేస్తాను మామా ఏం కావాలో చెప్పు అమ్మాయి నాకు కావాలి అమ్మా మస్ట్ ఫిగర్ ఫుల్ హ్యాపీ క్యాగా ఏ మా దాన్ని చంపేశావరా చంపేశారా అవునరా
మళ్ళీ అది బ్రతుకుందనుకో మన అందరికీ ప్రాబ్లమే. మళ్ళీ మనం జైలుకి కూడా వెళ్తాం కదరా, అందుకే చంపేసినాం రా దాన్ని. సూటిగా చూడకు సూదిలా నవ్వకు. ఎదురుగా నిలబడుతూ ఎదనే